హాయ్ హలో అందరికి నమస్తే, నేను మీ రాజ్. వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి పరిటి రుచులు. ఓకే, ఇప్పుడు మనం బతుకమ్మ కుంట శివం రోడ్ లో ఉన్నటువంటి అన్నపూర్ణ గారు, శిరీష గారిని కలవబోతున్నాం. వాళ్ళ స్పెషల్ ఏంటంటే, వాళ్ళ ఇంటి మీద అందరూ రూఫ్ గార్డెనింగ్ చేసుకుంటారు, బట్ వీళ్ళు ఏంటంటే పర్మనెంట్ సెటప్ చేశారనమాట. కన్స్ట్రక్షన్ తో పాటు పర్మనెంట్ సెటప్ చేశారు ఈ గార్డెనింగ్ సంబంధించి. మరి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. పదండి. హలో శిరీష్ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మిమ్మల్ని కలవటం నాకు, మన ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మీ గురించి చెప్పండి మా వాళ్ళందరికీ, అంటే మీరు ఏం చేస్తుంటారు బేసిక్గా? నేను ఉస్మాని యూనివర్సిటీలో కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను అండి. ఉస్మాని యూనివర్సిటీలో కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ నా పోస్టింగ్ నిజాం కాలేజ్ లో ఉందండి. ఓకే. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా కూడా పనిచేస్తున్నాను. సూపర్. మీ జాబ్ చేసుకుంటూ మరోవైపు ఇవన్నీ చేసుకోవడం నిజంగా అంత టైం ఉంటుందా? టైం అంటే ఇంట్రెస్ట్ తోటి టైం మేనేజ్ చేసుకుంటున్నాం అండి. ఓకే. మీ ఇంటికి రాగానే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇంటి మీద ఇంత చక్కటి గార్డెనింగ్ చేసుకోవాలి అని ఆ థాట్ ఎప్పుడు వచ్చింది మీకు? ఇది యాక్చువల్లీ మా అక్క వాళ్ళ ఇల్లు అండి. అక్క బావ గారు వాళ్ళు అంతా మొత్తం చాలా పొలాలు అన్ని మెయింటైన్ చేసిన వాళ్ళు. బేసికల్లీ మాదంతా అగ్రికల్చరల్ ఫ్యామిలీ. అదే ఇంట్రెస్ట్. ఇప్పుడు సిటీలో ఇల్లు కట్టుకున్నా గానీ అక్కడ పొలాలు, మన వంట సరుకులు, వంట చెట్లు, ఇవన్నీ మన కూరగాయలు అవన్నీ పండించుకుని తినే అలవాటు కదండి. అదే అలవాటు ఇక్కడ కూడా చేసుకోవాలని బేసికల్ గా అనుకుని. అసలు ఇల్లు కన్స్ట్రక్షన్ అప్పుడే మా బావగారు ఇలా ప్లాన్ చేశారు. నాకు స్టార్టింగ్ ఒక పెద్ద డౌట్ వచ్చింది, అదేంటంటే రూఫ్ గార్డెనింగ్ చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ రైజ్ అయ్యే డౌట్ ఏంటంటే, లీకేజెస్ అవన్నీ ఉంటాయి, వెయిట్ ఉంటుంది, మళ్ళీ రూఫ్ ఏమైనా పాడైపోయిద్దేమో త్వరగా, మళ్ళీ ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉండదేమో బిల్డింగ్, ఇట్లాంటి బోల్డ్ డౌట్స్ ఉంటాయి. జనరల్ గా అందరూ ప్లాస్టిక్ కవర్లలో, కుండీలలో పెట్టుకుంటారు, బట్ మీరు మాత్రం పర్మనెంట్ గా ఇవి కట్టేశారు. సో అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? థాట్ అంటే యాక్చువల్ గా ఇంత పెద్ద స్ట్రక్చర్ కట్టే ఆలోచన లేకుండిందండి. చిన్నగా ఏదన్నా రూఫ్ గార్డెన్ లాగా చేద్దామంటే చాలా మంది అన్నారు లీక్ ప్రూఫ్ వేసినా గానీ ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారు. అందుకని చిన్నగా ఒక రెండు మూడు పిట్స్ వేసుకుని కొన్ని మొక్కలతో మొదలు పెడదామని కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాక అది అసలు మనకు చాలా ఒక చెట్టు రెండు చెట్లు అని కాకుండా అన్ని మనకి తెలిసిన కూరగాయలు గానీ, పూల మొక్కలు, పళ్ళు మొక్కలు అన్ని పెట్టుకోవాలనే ఇంట్రెస్ట్ తోటి ఇట్లా బేసికల్ గా ఇట్లా పిల్లర్ వేసి స్ట్రక్చర్స్ వేయడం జరిగిందండి. ఓకే, సూపర్. శిరీష్ గారు, ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు పిల్లర్స్ కట్టి దాని మీద ఈ పర్మనెంట్ గా ఇవి కట్టారు, సో దీనికి సంబంధించి అంటే ఇది కన్స్ట్రక్షన్ జరిగే టైంలో మీరు ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకున్నారు? రూఫ్ లోంచి ఫ్యూచర్ లో ఎట్లాంటి లీకేజెస్ లేకుండా రూఫ్ కి ఎక్కడ తగలకుండా పిట్స్ ని కట్టడం జరిగిందండి. దాని గురించే పిల్లర్ వేసాము. మొత్తం ఇప్పుడు ఇది 4x4 feet పిల్లర్ వేసినప్పుడు మీకు చిన్న మొక్క అయినా పెద్ద మొక్క అయినా ఇంత పెద్ద చెట్టు అయినా గానీ ఈజీగా పెరుగుతుంది. అట్లాంటివి ఇక్కడ మేము ఒక్కొక్క రో లో 10 feet కట్టామండి. మీరు చూస్తే అటు ఒక రో ఉంది, ఇటు ఒక రో ఉంది. ఇదే కాకుండా ఇంకా మీకు వాల్ కూడా, వాల్ దగ్గర బయట కూడా మేము మొత్తం కాంక్రీట్ వేసినట్టుగానే వేసి పూల మొక్కలు అన్ని, గులాబీలు, లిల్లీ మొక్కలు అలా వేసుకోవడానికి వీలుగా అది కూడా చేసాం. అక్కడ కూడా ఎట్లాంటి లీకేజెస్ లేకుండా లీక్ ప్రూఫ్ తోటి రూఫ్ వేసినట్టుగానే కాంక్రీట్ వేసే వేసామండి. మరి ఈ పైపులు కనబడుతున్నాయి ఇక్కడ, ఇంకొక సెటప్ ఉంది, ఈ సెటప్ గురించి చెప్పండి. ఈ పైపులంతా మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వస్తుందండి. ఇది మొత్తం ఒకసారి గనుక వాటర్ వదిలితే అన్ని మొక్కలకు ఒకటేసారి వెళ్ళేటట్టుగా డ్రిఫ్ట్ ఇరిగేషన్ టైప్ లో పెట్టామండి. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ జాలి లాగా కూడా కనబడుతుంది. దీని నుంచి మొక్కలు వర్షం పడ్డట్టు ఎట్లా పడుతుంది మొక్కలకి, షవర్ లాగా వచ్చేస్తుంది మొక్కలకి. మళ్ళీ వేస్ట్ ఒకవేళ ఎక్కువ నీళ్ళు అయితే మాత్రం ఇలా వచ్చి దోనెల్లోనే పడతాయి. నీళ్ళు ఎక్కడ కూడా రూఫ్ మీద రాకుండా మీకు దోనెల్లో పడి మళ్ళీ కలెక్ట్ అయిన దగ్గర కూడా మేము బకెట్లు గానీ వేరే బిందెల టైప్ లో పెట్టి మళ్ళీ ఆ నీళ్లు మళ్ళీ అవే మొక్కలకే పోస్తామండి. సో అసలు మీరు బేసిక్ గా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి మీకు సాలిడ్ గా ప్లాన్ చేసుకున్నారు. సూపర్, చాలా బాగుంది అసలు మీ సెటప్. సో మా వాళ్ళందరికీ కూడా ఏమో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరు ఉంటే గనక ఇలాంటి ఫిక్స్డ్ అండి చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే మన మొక్కలు ఇప్పుడు ఆర్గానిక్ మందులు వేసి ఇవన్నీ తింటున్నాం కదా, మన ఇంట్లోనే మన కూరగాయలు మనమే పండించుకుని తినే ఎగ్జాంపుల్ కూడా చుట్టుపక్కల వాళ్ళు తీసుకుని కూడా మొదలు పెడుతున్నారు ఇప్పుడిప్పుడే. పర్లేదు, మా ఈటీవీ అభిరుచి పెరటి రుచులు ప్రోగ్రామ్ ద్వారా చాలా మందిలో కొంచెం అవేర్నెస్ అయితే వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీలాగా చాలా మంది
ఇలాంటి మంచి మంచి ఆలోచనలు చెప్తున్నారు, మంచి మంచి టిప్స్ అందిస్తున్నారు. శిరీష్ గారు, మొత్తానికి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఈ చెట్లన్నిటికీ వాటర్ అందిస్తున్నారు అని మీరు చెప్పారు. సో ఈ పైపింగ్ సిస్టమ్ అంతా ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే మెయిన్ ట్యాంక్ నుంచి వాటర్ ఇక్కడికి ఎలా వస్తుంది ఏంటి అనేది. ఇటు రండి, ఇక్కడ ట్యాంక్ ఉంది కదా, ఇది ట్యాంక్ నుంచి. ఈ పైప్ మాత్రం మొక్కల కోసమే సెపరేట్ గా పెట్టామండి. వేరే పైప్ లైన్స్ అన్ని ఇంటికి వెళ్తాయి, నార్మల్ గా వాష్రూమ్స్ కి దానికి వెళ్తాయి, అదంతా వేరే ఉట్టి. ఇది కేవలం ఉట్టి మొక్కల కోసమనే సెపరేట్ గా తీసుకున్న కనెక్షన్ అండి ఇది. ఈ పైప్ మాత్రం మొక్కలకే వెళ్తుందండి. ఇది మెయిన్ వాల్వ్ అండి, ఇది మెయిన్ వాల్వ్. మనం ఇక్కడ ఓపెన్ చేసుకున్నాక ఈ పైప్ ద్వారా అటు వెళ్తాయి. మళ్ళీ ఎటుపక్కకి అటుపక్కకేనండి, ఇది కుడివైపు చెట్లకి పిట్స్ కి వెళ్తుంది పైప్. దీని మెయిన్ వాల్వ్ ఇక్కడ ఉందండి. ఇది తిప్పుకున్నట్టయితే మనకి ప్రతి దాంట్లోనూ మొక్కలు ఇలా కనబడుతుంది కదా, ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది అనమాట. అదే ఇటు పక్క లెఫ్ట్ వైపుకి మా పిట్స్ కి ఇక్కడ దీని వాల్వ్ ఉంటుందండి. పెద్దగా ఇప్పుడు వర్షం పడినప్పుడు బాగా ఎక్కువగా మన కంట్రోల్ ఉండదు మన దగ్గర, అప్పుడు ఎక్కువ అయినప్పుడు ఇలా కిందకి నీళ్లు వస్తుంటాయండి. పిట్ నిండిపోయి కిందకి వచ్చినప్పుడు ఏదైనా ఎక్సెస్ వాటర్ దోనిలో పడకుండా కిందకి పడ్డా గానీ ఇలా బకెట్లు పెట్టేసి మేము మళ్ళీ ఆ నీళ్లు మళ్ళీ మొక్కలకే పోస్తూ ఉంటాం. సో ఎక్కడ కూడా వాటర్ వేస్టేజ్ లేకుండా. పైగా రూఫ్ కి మళ్ళీ ఎలాంటి సంబంధం లేదండి, పిట్టికి ఎక్కడ మీకు తడి గాని మట్టి గాని ఏది మీకు రూఫ్ మీద ఏమి పడదు. ఓకే శిరీష్ గారు, అంటే ఈ స్ట్రెచ్ లో ఉన్నటువంటి పిట్స్ కి సంబంధించి మాకు చాలా మంచి విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఒకసారి అటువైపు కూడా వెళ్దామండి. సో చాలా బాగుంది శిరీష్ గారు, ఇటువైపు కూడా చక్కగా ఇటువైపు కూడా దోన్లు ఎలా ఉందండి. ఇది 4x4 పిట్ కదండి, అందుకని అటు నీళ్లు అటు ఇటు నీళ్లు, ఇటు లోపల ఎటు ఎక్సెస్ నీళ్ళు అయితే అటు వాటర్ బయటకు వచ్చేస్తారు. మొక్కల్లో ఎక్కువ నీళ్ళు అయినా ఇబ్బందే కదండి మొక్కలకి, అందుకని రెండు వైపులా దోణలు పెట్టడం జరిగింది. ఈ ఫస్ట్ లైన్ మనం అక్కడి నుంచి చూసాం కదండి, ఇదేమో రెండో వరుస పిట్స్ అండి. ఇవన్నీ ఇక్కడ కూడా 10 పిట్లు ఉంటాయి మనకి. దీనికి కూడా మనకి డ్రిఫ్ట్ అండి, అక్కడి నుంచి ట్యూబ్ ఎక్స్టెండ్ చేసుకుని దీనికి కూడా సేమ్ టైప్ ఆఫ్ కనెక్షన్ ఇప్పించాం మనం. ఎక్కడికక్కడ వాల్వ్స్ పెట్టేసి ఓపెన్ చేస్తే ఇటు పక్క వస్తాయి, అది ఓపెన్ చేస్తే అటు పక్కకు వచ్చేటట్టుగా పెట్టుకున్నాం డ్రిఫ్ట్ పిట్. మళ్ళీ మొక్కల పని ఏ చేయాలన్నా, మొక్కలు వేయాలన్నా, మనం పని చూసుకోవాలన్నా మనకి ఇక్కడ కూడా ఇరకాటం లేకుండా 3 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయడం జరిగిందండి ఈ లైన్ ఆఫ్ పిట్స్ ఈ లైన్ ఆఫ్ పిట్స్ కి. మళ్ళీ ఈ పిట్కి అటుపక్క కూడా మనం ఇంకొక 2 అడుగులు ఖాళీ వదిలి అప్పుడు గోడ పైన పిట్స్, చిన్న పిట్స్ ఏర్పరచడం జరిగింది. చిన్న మొక్కలకి అండి, అది ఏంటంటే బయట వాళ్ళకి అందరికి కనబడుతుంది కాబట్టి అక్కడ ఎక్కువ పూల మొక్కలకే కాన్సన్ట్రేట్ చేశాము. ఇక్కడంతా కూరగాయల మొక్కలు పండ్ల మొక్కలు ఎక్కువ ఉంటాయి ఈ పెద్ద పిట్స్ లో. నిమ్మ చెట్టు కొంచెం ఫ్లవర్స్ కూడా బాగానే ఉన్నాయండి. అది కరివేపాకు చెట్టు చూస్తుంటారు కదా ఎంత పెద్దగా అయిందో. థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష్ గారు, నాకు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవటం. చాలా చక్కటి, అంటే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఒక పర్మనెంట్ సెటప్ చేసుకొని మీరు ఇంటి మీద మీ ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు, అండ్ మాకు కూడా బోల్డ్ అని టిప్స్ అందించారు. మీకు చెట్ల వివరాలంతా మా అక్కకి బాగా తెలుస్తుందండి, ఇంకా అన్నపూర్ణ గారికి మొత్తం మొక్కల విషయాలు. నా కన్స్ట్రక్షన్ వరకు నేను. మీరంతా కన్స్ట్రక్షన్ సైడ్? ఓకే. సో మా వాళ్ళందరికి ఏం చెప్తారు మీరు ఈ మెసేజ్ అందరికి పాస్ చేయడం మూలంగా? ఇంకా చాలా మంది కూడా ఇలా మొక్కలు పెంచుకోవడము, ఇళ్లలో మొక్కలు పెంచుకుని ఇంట్రెస్ట్ పెంచుకుంటారని ఆశిస్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష్ గారు, వన్స్ అగైన్ థ్యాంక్స్ అలా. అన్నపూర్ణ గారు నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది మా అందరికి. మీ హౌస్ చాలా బాగుంది, పైన రూఫ్ గార్డెనింగ్ ఇంకా బాగుంది. సో ఒకసారి మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు ఏం చేస్తుంటారు మీరు? నేను ఎంప్లాయ్ అండి, ఆంధ్ర బ్యాంక్ లో జాబ్ చేస్తాను. ఉన్న టైంలో ఇంట్రెస్ట్ మూలంగా. అకౌంట్ సార్? లేదు, నేను సబ్ మేనేజర్ గా ఉన్నాను ఒక బ్రాంచ్ కి. ఇప్పటి వరకు మేము శిరీష్ గారు చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు కన్స్ట్రక్షన్ గురించి, ఇంకా ఈ మొక్కలకి సంబంధించి మొత్తం కేర్ అంతా కూడా మీరే తీసుకుంటారు అని చెప్పారు. సో ఏమేమి చెట్లు ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీ దగ్గర? నాకైతే జామ చెట్టు కనిపిస్తుంది, భలే నచ్చింది, చిన్నగా ఉంది, బోల్డ్ అండి. ఆల్రెడీ జామకాయలు చాలా ఉన్నాయి. ఇది జామ చెట్టు అండి, ఇది అదేమో బత్తాయి చెట్టు. బత్తాయి, బత్తాయి ఇటు వస్తే దానిమ్మ ఉంది. ఓకే, తర్వాత దాని పక్కన ఆపిల్ బేర్ పెట్టాము, అవి ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెట్టినవి, అవి చిన్న చిన్నగా ఉన్నాయి. సీతాఫలు, తర్వాత ఉసిరి, అటు మామిడి చెట్లు ఉన్నాయి. దాదాపు మెయిన్ చెట్లు అన్ని పెట్టాము. ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయి అన్ని ఉన్నాయి, అన్ని కవర్ చేస్తున్నాము. తర్వాత కొన్ని పాట్స్ కి మనం వెజిటేబుల్స్ కోసం అని చెప్పేసి వదిలాము, కొన్ని ఫ్లవర్స్ వదిలేసాం. ఫ్రంట్ సైడ్ ఫ్లవర్స్ ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఫ్రంట్ అంతా ఫ్లవర్స్ పెట్టాము. వెజిటేబుల్స్ ఏమున్నాయి? వెజిటేబుల్స్ ఆకుకూరలు ఉన్నాయండి, పాలకూర, తోటకూర ఉంది, తర్వాత మనకి దొండపాదు ఉంది,
తమలపాకు చెట్లు ఉన్నాయి, మిరప చెట్లు ఉన్నాయి. దగ్గర దగ్గర ఒక 1 ఇయర్ నుంచి మిరపకాయ కొనుక్కోలేదండి ఇంట్లో. 1 ఇయర్ నుంచి ఒకటే చెట్టు మిరపకాయ 1 ఇయర్ నుంచి కాస్తుంది. 1 ఇయర్ నుంచి తర్వాత మనకి కరేపాకు ఉంది. డే టు డే కావాల్సిన అన్ని ఉన్నాయండి. టమోటా వెజిటబుల్స్ కి బయటకి వెళ్ళరేమో కదా, తక్కువ తక్కువ. చూసారా, ఇంట్లో ఇలా గార్డెనింగ్ చేసుకోవడం ద్వారా మిర్చి టొమాటో ఇవన్నీ కూడా దాదాపు 1 ఇయర్ నుంచి బయటకు వెళ్ళట్లేదంట అన్నపూర్ణ గారు. సో మీకు బయట రేట్లు అంటే కొన్నిసార్లు తెలుసు కదా, కొంచెం షార్టేజ్ ఉన్నప్పుడు ఉల్లిపాయలు సడన్ గా 100 రూపాయలు వెళ్తాయి, టమాటాలు ఏమో 150 అంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. పైగా ఇంట్లో పెంచుకున్న మన చెట్లు కంప్లీట్ ఆర్గానిక్, చాలా హెల్దీగా కూడా ఉంటాం. సో అన్నపూర్ణ గారు ఇంకా ఆకుకూరలు అవి ఇవి చెప్పారు కదా, ఒకసారి చూద్దాం. మన వంగ చెట్లు, వంగ చెట్లు అంటే వంకాయ, వంకాయలు బ్రింజాల్ ఇప్పుడు కొత్తగా వేసారు. అవి కొత్తగా వేసాము, ఇంకా 1 మంత్ లో వచ్చేస్తుంది అండి క్రాప్ వచ్చేస్తుంది. తర్వాత నేచురల్ మెన్యూర్ మనం ఎగ్స్ వాడినవి, తర్వాత మన ఈ ఇంట్లో యూజ్ చేసిన వెజిటబుల్ కట్టింగ్ అవన్నీ కూడా దీంట్లోనే వేస్తూ ఉంటాం. ఇంకా ఎక్కడ బయట పడేసేది ఏమి ఉండదు, అన్ని తీసుకొచ్చి ఇక్కడ వేయడానికి. ఓకే, సో ఓవరాల్ గా ఏది కూడా వేస్ట్ అవ్వకుండా వేస్ట్ అవ్వకుండా రీసైక్లింగ్. ఇదేంటి? ఇది దొండ అండి. ఇది మన కంప్లీట్ కంటిన్యూస్ గా 365 డేస్ కాస్తూనే ఉంటుంది. దీనికి ఏమి సీజన్ అట్లా ఏమి ఉండదు, అందుకని ఎప్పుడు మనకి దొండకాయలు ఉంటూనే ఉంటాయి. ఎవరు వచ్చినా గానీ ఫస్ట్ అవే తెంపేసి ఇచ్చేస్తూ ఉంటాం. ఇస్తాండి, పైన ఉన్నాయి మీరే కోసుకోవాలి, అందనంత లెవెల్ లో ఉన్నాయి అవి. ఇది మిర్చి అండి. మిర్చి ఈ మిర్చి చెట్టు కాదు, అక్కడ ఉన్నది మిర్చి చెట్టు. ఇది మామూలుగా లాస్ట్ ఇయర్ మామూలు ఒక 2 మంత్స్ బ్యాక్ పెట్టింది. ఇది ఫుల్ గ్రీనరీ, అక్కడక్కడ కొంచెం రెడ్ మిర్చి. రెడ్ మిర్చి అండి ఇవి. నేను పండు మిరపకాయలు పచ్చడి కోసం అని చెప్పేసి కావాలని ఉంచాను. ఇది పండు మిరపకాయలు, ఈ మిర్చినే పండితే ఇట్లా అవుతుందండి. ఈ క్వశ్చన్ చాలా మంది నన్ను అడిగారు. అదే నాకు ఎంత బాధ అనిపిస్తుందో, ఇదేంటి మనం ఎక్కడున్నాం అనిపిస్తుంది. ఇది పచ్చిమిరపకాయ అండి, ఇది పండితే పండు మిరపకాయ అవుతుంది. తెలియని వాళ్ళకి చెట్టు చూపించి రెండు రకాలు ఉన్నాయి. చాలా అంటే చిన్నపిల్లలు అడిగితే నాకేం అనిపించలేదు, కానీ పెద్దవాళ్ళు అడిగారండి ఆ క్వశ్చన్. ఏంటండి మీ ఇంట్లో పండుమిరపకాయ చెట్టు ఉందా అని అడిగారు పెద్దవాళ్ళకి. అంటే మనకి తెలియట్లేదండి. నాకు బేసికల్ గా అయితే మెయిన్ కొంచెం మినిమం నాలెడ్జ్ అన్న అందరు పెంచుకోవాలని నా కోరిక అండి. తీసుకొచ్చిన తర్వాత పిల్లలకి అవగాహన ఎక్కడుందండి అసలు. మిరపకాయ మన ఇంకా చెట్టు కాస్తుందా అని అడగలేదని సంతోషించాలి మనం. ఆ రోజుల్లోకి వచ్చేస్తాం మనం. ఇది పాలకూర అండి, పాలకూర తోటకూర. పాలకూర ఆల్రెడీ కట్ చేసినట్టు కట్ చేసేస్తాము, సీడ్స్ కోసం అని ఉంచేస్తానండి. అందుకని అది కొంచెం సీడ్స్ కూడా నేనే డెవలప్ చేసుకుంటానండి, బయట కొనను నేను. సీడ్స్ ఎలా చేసుకుంటారు? ఇప్పుడు ఇలా వదిలేస్తాం కదండి, అవన్నీ సీడ్స్ అవుతాయి. సీడ్స్ అయిన తర్వాత అవి మనం తీసి కొంచెం ఎండబెట్టేసుకొని పెట్టుకుంటే మనం వేయగానే 4 రోజున మనకు వచ్చేస్తాయండి మొక్కలు. ఇవి టమోటాలు అండి, అప్పుడే ఇప్పుడే వస్తున్నాయి పిందెలు. దీని మధ్యలో కూడా వంగ చెట్లు ఉన్నాయి. లేదు లేదు, ఇప్పుడు కోయలేదు, ఇదే ఫస్ట్. దానికి ముందు చాలా వచ్చేది. టమాటాలో కూడా నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. బెంగళూరు టమోటా ఉంది, మామూలు టమోటా ఉంది, తర్వాత చిన్న టమోటా ఉంటుంది అది చిట్టి టమోటా. అవి మన దీంట్లో పెడతారు రెస్టారెంట్స్ లో, వాటిలో చాలా చూడడానికి కూడా చాలా బాగుంటుంది, చెర్రీస్ లాగా ఉంటుంది. ఎక్కడ కొనలేదండి, నేను చాలా మినిమం ఎక్స్పెండిచర్ తో చేసినవి ఇవన్నీ. అంటే చాలా మంది ఏంటంటే చెట్లు అనేసరికి చాలా ఖర్చు అవుతుంది అనే కాన్సెప్ట్ లోనే ఉంటున్నారండి, కానీ ఏమవ్వదండి. ఇప్పుడు చూడండి, తోటకూర ఉంది, దాని గింజలు ఉన్నాయి, అవి మనం తీసి మనం ఎండబెట్టుకుని అంత చేసేసరికి మనకే వచ్చేస్తుంది. ఇంకా మనం బయటకు వెళ్ళి కొనాలి చేయాలి అనే ఇది ఉండదు. అంటే బేసిక్ గా ఉందిలేండి. అంటే మీరు చెప్పిన పాయింట్, ఇంట్లో ఎవరైనా గార్డెనింగ్ లాగా ఇట్లా చేసుకోవాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుందో అదే మెయిన్. అదే అంటే ఎక్కడ దొరుకుతాయి విత్తనాలు, ఎక్కడ దొరుకుతాయి సాయిల్, సాయిల్ తెచ్చుకోవాలి, ఏమేయాలి, చాలా డౌట్లు ఉంటాయి. తర్వాత సాయిల్ లో ఆడేవాళ్ళు ఎవరున్నారండి, ఇవాళ అది ముట్టుకుంటేనే చాలా ఇది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే మీరు విత్తనాలు బయట కొనకుండా మీరు ఇంట్లో రెగ్యులర్ గా వాడే ఆ వెజిటబుల్స్ నుంచే మీరు తయారు చేసుకోవడం నిజంగా వండర్ఫుల్. ఇప్పుడు మనకి మనం ఈ కట్ చేసిన తర్వాత అన్ని తీసుకొచ్చి ఇక్కడే వేస్తున్నాం కదండి, వేసేసరికి అవే వచ్చేస్తాయి మనకి. ఇది చూడండి, పుదీనా తీసుకొచ్చి పెట్టాము,
ఇది మొన్నటి వరకు ఇది నిండా ఉండింది. మొన్న సమ్మర్ లో తీసేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇదండి 1 ఇయర్ బ్యాక్ మన మిరప చెట్టు. ఇదా 1 ఇయర్ నుంచి అన్నపూర్ణ గారి ఇంట్లో ఉన్నటువంటి మిరప చెట్టు 1 ఇయర్ నుంచి ఏకధాటిగా మిరపకాయలను అందిస్తూనే ఉందట. సో మన ఈటీవీ అభిరుచి పరిటృసులు చూస్తున్న ప్రోగ్రామ్ చూసినటువంటి అందరికి కూడా ఈ విషయం మేము ఎక్స్క్లూజివ్ గా చెప్తున్నాం. ఇది పండు మిరపకాయ పచ్చడి పట్టాలని ఇంకా ఉంచాము, అలాగే ఉంచాము. బట్ లుక్ చాలా బాగుంది చూడటానికి, ఆకులంతా గ్రీన్ గా, మిర్చి ఏమో రెడ్ గా. ఓకే, ఇంకా ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? ఇంకా ఈ ఫ్లవర్స్ ఉన్నాయండి. ఫ్లవర్స్ బేసికల్ గా మన రాగానే అట్రాక్ట్ చేస్తుంది ఇవే కాబట్టి. ఇది మన రాఖీ ఫ్లవర్ అంటారండి దాన్ని. రాఖీ ఫ్లవర్ పెద్ద రాఖీలా ఉంది, దాని పేరే అది రాఖీ ఫ్లవర్. మంచి స్మెల్ వస్తుందండి మనకి ఫ్లవర్. కరేపాకు అండి, ఇది కరేపాకు చెట్టు. బాగుంది, చాలా బాగుంది. ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఇది? అన్ని 1 ఇయర్ అండి, లాస్ట్ ఇయర్ అన్ని పెట్టింది కూడా మేము. చాలా బాగుంది, హెల్దీగా. అన్నపూర్ణ గారు ఇంకా ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? ఈ ఫ్లవర్స్ ఉన్నాయండి, రోజెస్ ఉన్నాయి. స్టార్టింగ్ లో అంతా చక్కగా ఫ్లవర్స్ ఫ్లవర్స్ అన్ని కూడా బటన్ రోజెస్ సెట్ చేస్తామండి. ఎప్పుడు పూస్తూ ఉంటాయి కంటిన్యూస్ గా. ఇది ఆరెంజ్ బటన్ రోజు, అటు రెడ్ ఉంది, ఇటు వైట్ ఉంది, ఎల్లో ఉంది, అన్ని కలర్స్ ఉంది. 5 కలర్స్ పెట్టేసాము. ఇది లోటస్ పాండ్ అండి. ఇది ఈశాన్యంలో వాటర్ ఉండాలి అంటారు కదా మనకి, అందుకని వాస్తు ప్రకారం ఇది అలా వెయిట్ చేయడం ఎందుకు అని చెప్పి లోటస్ పాండ్ పెట్టాము. తర్వాత ఇది లెమన్ గ్రాస్ అండి. ఇది లెమన్ గ్రాస్, ఇది ఒకసారి మీరు ఇలా చూడండి దీని స్మెల్ కానీ ఏదన్నా. ఇది మన థైరాన్ డిషెస్ కి యూజ్ చేస్తారు, గ్రీన్ టీకి యూజ్ చేస్తారు. మనకి దోమలు రాకుండా ఉంటాయి ఇది పెంచుకోవడం. లెమన్ టీ లో వేస్తారండి ఇవి. ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటు ఉంది కానీ బట్ ఫ్రెష్ స్మెల్ వస్తుంది, లెమన్ స్మెల్ మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఇవన్నీ కూడా, ఇంకా ఇవన్నీ మనకి చామంతులు, లిల్లీ, ఇంకా లిల్లీ అన్ని ఇవన్నీ కూడా ఫ్లవర్స్ అండి. ఈ సెట్ అంతా ఫ్లవర్స్ కి పెట్టుకున్నాము ఎందుకంటే లుక్ బయటకు వస్తుందండి ఇది. దానికోసం బిల్డింగ్ బిల్డింగ్ చూడగానే అసలు ఎంత దూరం నుంచి కూడా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మీరు బ్యాంక్ ఎంప్లాయ్ కదా బేసిక్ గా? అవునండి. పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తారు, రాత్రి వస్తారు అన్ని ఫినిష్ చేసుకుని. యా, ఒక బ్రాంచ్ కి మీరు సబ్ మేనేజర్ గా ఉంటున్నారు కాబట్టి మరి దీనికి ఎంత టైం స్పెండ్ చేస్తారు? మార్నింగ్ 6 to 7 కంపల్సరీ వాటరింగ్ కోసం పైకి వస్తానండి. సో ఇంకా సాటర్డే సండేస్ కటింగ్స్ కానీ ఎరువు వేయడం కానీ ఏదన్నా సరే ఇంకా సాటర్డే సండేనే చూసుకుంటాం. ఈ ఫ్లవర్స్ కి ఇప్పుడు చూడండి, ఇది వస్తుంది చిన్నగా పురుగు వస్తుంది. ఇది ఇమీడియట్ గా మనం కంట్రోల్ చేయకపోతే అన్నిటికీ వచ్చేస్తుంది. ఇంకొకటి వెజిటబుల్స్ అనగానే ఈ చీడపీడలు ఎక్కువ వస్తాయి కదా, అందుకని ఇలా చూసుకోవాలండి. మీరు ఇలా చూసుకొని మనకి ఈ నీమ్ ఇది ఉంటుంది ఒకటి, అది వేసేస్తే మళ్ళీ నెక్స్ట్ డేకి పోతుంది. ఇలా మనం వదిలేసామంటే అన్ని చెట్లకు వచ్చేస్తుంది, అందుకని మనం చూసుకుంటూ ఉండాలి. సో వీక్లీ ఒకసారి స్ప్రేయింగ్ ఏదైనా ఉంటే. సో ఎవ్రీ వీక్ ఈ సెక్షన్ పెట్టుకుంటాను. మంత్లీ ఒకసారి మనం ఎరువు అదంతా కూడా కలుపుకొని మన పేడ, యూరిన్, ఆవుది, తర్వాత శనగపిండి, బెల్లము అవన్నీ కలిపేస్తామండి. కలిపేసేసి ఒక 2 డేస్ దాన్ని అట్లాగే పెట్టేస్తాము. తర్వాత 3rd డే తీసేసి వాటర్ దాంట్లో మిక్స్ చేసేసి అన్నిటికీ కొంచెం కొంచెం పోసేసుకుంటాం అన్నమాట. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్నపూర్ణ గారు మీకు, ఎందుకంటే ఒకవైపు ఉద్యోగం బ్యాంక్ చేసి పని చేసుకుంటూ, మరోవైపు ఫ్యామిలీ, ఇంకోవైపు ఈ గార్డెనింగ్ చేసుకోవడం అనేది అసలు నిజంగా మీకు ఇంట్రెస్ట్ అంత ప్యాషనేట్ కాబట్టి మీరు ఇవన్నీ చక్కగా మేనేజ్ చేసుకుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో చివరిగా మన ఈటీవీ అభిరుచి పెరటి రుచులు చూస్తున్న వ్యూవర్స్ అందరికి ఒక 2 మాటలు మీరేం చెప్తారు? బేసికల్ గా అందరికి ఒక రాంగ్ కాన్సెప్ట్ అండి, చాలా అమౌంట్ అవుతుంది దీనికి, చాలా టైం పడుతుంది. అది ఏం ఉండదండి, ఇంట్రెస్ట్ ఉండాలి. మనం ఎలాగో వాకింగ్కి వెళ్తాము, దాని బదులు ఇక్కడ మనం కొంతసేపు వాటరింగ్ చేసుకుంటాము. ఇది కూడా మన వ్యాయామే కదా, అందుకని చెప్పేసి అలా. తర్వాత చాలా కాస్ట్ అవుతుంది అనేది రాంగ్ కాస్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఏముందండి, ఇవాళ రేపు సీడ్స్ అవన్నీ కూడా దొరుకుతున్నాయి. అందులో నేనంతా డెవలప్ చేసుకుంటున్నాను అనుకోండి, మన టమోటా తీసేసి మనం దాంట్లో చెత్తలో వేసే బదులు ఒక మట్టిలో ఏదానే మీకు 4-5 మొలకలు వచ్చేస్తాయి. అవి అసలు చాలా ఇదిగా ఉంటుంది. తర్వాత ఫ్లవర్స్ అంటే కొంచెం మనం కొనుక్కోవడం, దాన్ని మెయింటైన్ చేసుకోవడం. కానీ వెజిటబుల్స్లో అంత ఉండదండి. ఇప్పుడు ఆకుకూర ఉంది, మనం పాలకూర గింజలు నా దగ్గర ఎన్ని ఉన్నాయో అసలు నేను చాలా మందికి ఇస్తూ ఉంటాను. కుండీలో వేసుకున్న ఒక పూటకి పూట కాకపోయినా దేంట్లో అన్న మనం కాంబినేషన్కి వేసుకోవడానికన్నా వస్తుంది అది.
అందుకని అదేమి పెద్ద కాస్ట్లీ ఏమి అనిపించదు నాకైతే. మరి తర్వాత పిల్లలకు కూడా ఒక అవగాహన రావాలండి, ఎందుకంటే పెద్దోళ్ళే రాగానే మీ ఇంట్లో పండు మిరపకాయ చెట్టు ఉందా అనేసరికి నాకు నిజంగా ఆ రోజు నుంచి నాకు అనిపిస్తుంది అనమాట, అసలు చెప్పాలి కొంతమంది కన్నా మనకి తెలవాలి తెలుసుకోవాలి చెట్ల గురించి ఒక ఇది ఉండాలి. మొన్న నెక్లెస్ రోడ్ లో కూడా పెట్టారు మన గవర్నమెంట్. దీనికి సంబంధించి మీలాంటి వాళ్ళు ముందుకు రావటం, తర్వాత మన గవర్నమెంట్ కూడా అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇలాంటి స్పెషల్ ప్రోగ్రామ్స్, సబ్సిడీస్ కూడా ఇస్తున్నారు, 50% సబ్సిడీస్ కూడా ఇస్తున్నారు. చాలా మంచి విషయం అది. ఎనీ ఓవరాల్ గా అన్నపూర్ణ గారు ఏమంటున్నారంటే, ఇవాళ రేపు జనరేషన్ కి ఆ పండు మిర్చి చెట్టు ఏంటో మిర్చి చెట్టు ఏంటో కూడా తెలియట్లేదు. పిల్లలకి ఖచ్చితంగా ఆ పేరెంట్స్ అందరు కూడా కొంచెం చెప్పండి. అండ్ ఎక్కువ కాస్ట్ అవుతుంది ఇలాంటి గార్డెనింగ్ చేసుకోవాలి అనే అపోహలు చాలా మందిలో ఉంటాయి. అసలు కాస్ట్ ఏమీ కాదు, మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునేవే పడేసే బదులు ఇక్కడ మట్టిలో వేస్తే హ్యాపీగా చక్కగా అవి హెల్దీగా పెరుగుతాయి. లైక్ ఇప్పుడు అన్నపూర్ణ గారి ఇంట్లో మనం చూసాం కదా, ఆవిడ పర్టికులర్గా విత్తనాలు కొనైతే ఎక్కడ ఏమి వేయలేదని చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి అని అంటున్నారు, మీరందరూ ట్రై చేస్తారని నేను కూడా మీ అందరికి అప్పీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అనుపూర్ణ గారు, థ్యాంక్స్ అలాట్ మీ టైం ఇంత మాకు ఇచ్చినందుకు, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ గా. సో ఇది వాళ్ళ మన ఈటీవీ అభిరుచి పెరటి రుచులు. మరో ఎపిసోడ్తో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నేను మీ రాజ్ సైనింగ్ ఆఫ్, టాటా.